హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆల్రెడీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో నా డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా కొన్ని ఏరియాల్లో నేను చేస్తున్నటువంటి ఈ బిజినెస్ ఆపర్చునిటీని పూర్తిగా సపోర్టింగ్ ఇవ్వడానికే ఈ బిజినెస్ వీడియో చేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ ఐటెంకి ఎంత డిమాండ్ ఉంది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతిరోజు యూజ్ చేయాల్సిందే. సో ఆ బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్, దీన్ని సుగంధ ద్రవ్యాల వ్యాపారం అంటారు. ఆల్మోస్ట్ ఆల్ అతి పెద్ద బిజినెస్, హయ్యెస్ట్ టర్న్ ఓవర్, వేల కోట్లలో రన్ అయ్యేటటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఒక స్పైసెస్ బిజినెస్ మాత్రమే. సో ముఖ్యంగా ఈ స్పైసెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే సుమారుగా ఒక 50 లాక్స్ రూపీస్ నుంచి 1 కోర్ రూపీస్ వరకు అవుతుంది. ముఖ్యంగా స్పైసెస్సే కనుక ఎగ్జాంపుల్కి ఒక 10 కానీ ఒక 40 ఐటమ్స్ కానీ తీసుకున్నా కానీ వాటిని మనం బల్క్లో పర్చేజ్ చేసుకోవాలన్నా కానీ, బల్క్లో కాకుండా మనం ఒక 2 కేజీస్ 5 కేజీస్ కనుక పర్చేజ్ చేస్తే చాలా హై కాస్ట్ ఉంటుంది. అలా కాకుండా బల్క్లో పర్చేజ్ చేసుకోవాలన్నా కానీ 20 లాక్స్ కావాలి. అలాగే స్పేస్ అయితే ఏంటి, మిషనరీస్ అయితే ఏంటి, ఇవన్నీ చూస్తే కనుక 50 లాక్స్ అవుతుంది. మీరు 50 లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ని స్టార్ట్ చేయగలరా? సో చేయలేరు. ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ధైర్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది. సో మీ అందరి కోసం కేవలం అంటే కేవలం ఒక 6,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి మహిళలు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ స్టార్ట్ చేయవచ్చు. సార్ ఇంత తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసే అవకాశం ఉందా అని అడగచ్చు. 100కి 100% ఉంది. నేనే మీకు సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తాను. సో ముఖ్యంగా ఈ బిజినెస్ని ఎట్లా చేయాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, మన దగ్గర స్పైసెస్లో సుమారుగా ఒక 40 ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చెక్క, లవంగ, కిస్మిస్, బాదాం, జీడిపప్పు, ఆవాలు, ధనియాలు, ఇట్లాగా మిరియాలు, పెప్పర్, లవంగాలు, ఇటువంటి ఐటమ్స్ సుమారుగా 40 వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒక షీట్కి మనం అటాచ్ చేస్తాం. ఈ షీట్ కాస్ట్ వచ్చేసి మీకు ఒకటి 5 రూపీస్ తీసుకుంటే కనుక 12 పీసెస్ ఉంటాయి. అది వచ్చేసి మీకు ఎంఆర్పి 60 రూపీస్ ఉంటుంది. అదే 10 రూపీస్ది అయితే కనుక ఒక షీట్కి 10 శాచెట్స్ కానీ 12 శాచెట్స్ కానీ ఉంటాయి. అంటే ఎంఆర్పి 100, 120 రూపీస్. నేను మీకు ఒకసారి చూపిస్తాను మన దగ్గర షీట్స్ ఎలా ఉంటాయనేది. సో ఇది వచ్చేసి 10 రూపీస్కి సంబంధించినటువంటి షీట్ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12. అంటే ఇది వచ్చేసి ఒక్క షీట్కి 12 శాచెట్స్, ఎంఆర్పి వచ్చేసి మీకు 120 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే కిస్మిస్ ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎంత ఫ్రెష్గా ఉంటుంది అనేది ఒకసారి చూడండి, నేను మీకు చూపిస్తాను. మీరు మార్కెట్లో దొరికేటివి కూడా గమనించండి. సో మన దగ్గర ఉండేటటువంటి ఐటెం ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఎంత ఇదిగా ఉంటుందంటే మనం ఇలా ప్రెస్ చేస్తే దీంట్లో నుంచి ఇలా తడి రావడం జరుగుతుంది, లిక్విడ్ చూడండి. ఈ విధంగా ఫ్రెష్గా డైరెక్ట్గా మనము రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేస్తామన్నమాట. బయట మార్కెట్లో మీకు ఫుల్ డ్రై అయిపోయి ఉంటాయి. జస్ట్ మీకు ఒక ప్యాకెట్ తీసి చూపించాను కదా, ఇంకొకటి దాంట్లో చూడండి ఎలా మీకు ఆయిల్గా వస్తుందో. సో ఇలాగా మీకు చాలా ఫ్రెష్గా ఐటెం అనేది ఉంటుంది. ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి ఐటమే ప్రొవైడ్ చేస్తాం. దీనికి ఒక ట్యాగ్ కూడా ఉంటుంది షాప్లో అటాచ్మెంట్ చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్గా ఓంకార్ బ్రాండ్ అనేది ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అనేది. అలాగే మీకు ఫుడ్ లైసెన్స్ నెంబర్ కూడా మెన్షన్ చేసి ఉంటాం. సో బయట వచ్చేసి మీకు వితౌట్ బ్రాండ్తో ఇలా వస్తాయి. సో ఇలాగా ఎంటీగా ఉంటాయి. సో ఈ విధంగా మీకు 5 రూపీస్ ఉంటుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కానీ ఫుడ్ లైసెన్స్ కానీ ఏమీ ఉండదు. సో ఇలాగా 10 రూపీస్ షీట్స్, ఇలాగా ఓమ్ అని ఇట్లా రకరకాల బ్రాండ్స్ వస్తాయి. మనది వచ్చేసి ఏంటంటే ఇలాగా ఓంకార్ అని ఉంటుంది, ఫుడ్ లైసెన్స్ నెంబరు కింద క్లియర్ కట్గా అడ్రస్లు అన్నీ మెన్షన్ చేస్తుంటారు. సో మీకు ఎవరికైనా కానీ ఈ విధంగా విత్ బ్రాండ్తో కావాలన్నా ప్రొవైడ్ చేస్తాను, లేదా ఇందాక చూపించాను కదా ఇట్లాగా వైట్ లేబుల్ మీద కూడా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి 5 రూపీస్ షీట్స్ అనమాట. దీని మీద అవుటర్ కూడా మీకు యాడ్ చేసి ఉంటాము, అంటే 5 5 కలిపి. ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కూడా ఎలా ఉంటుంది అనేది. సో ఇది వచ్చేసి 5 రూపీస్, ఇలాగా మీకు అటాచ్ అయి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 6 ఉంటాయి, ఇక్కడ వచ్చేసి 6 ఉంటాయి.
సో ఈ విధమైనటువంటి స్పైసెస్ మీకు షీట్లలో మేము సప్లై చేస్తాం. సో ఇటువంటి కార్టూన్ బాక్స్ ఉంది కదా, ఈ కార్టూన్ బాక్స్కి ఒక్కదానికి మీకు వచ్చేసి 200 షీట్స్ ఉంటాయి. అది 5 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు, దీంట్లో మీకు 200 షీట్స్ ఉంటాయి. సో 10 రూపీస్ అయినా కానీ 200 షీట్సే ఉంటాయి. ఒక్కొక్క లొకేషన్కి మీరు కావాలంటే కేవలం 5 రూపీస్ది ఒక బాక్స్, 10 రూపీస్ది ఒక బాక్స్ పర్చేస్ చేసుకొని బిజినెస్ చేసుకొని సేల్ చేసిన తర్వాత కావాలి అంటే మళ్ళీ పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ 6,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ అయితే సరిపోతుంది. మీరు ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక ఇమీడియట్గా స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు టోటల్ స్పైసెస్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఏ ప్రైస్కి మేము సప్లై చేస్తాము, వైట్దైనా కానీ ఇట్లా బ్రాండ్దైనా కానీ ప్రైస్ విషయంలో ఎటువంటి తేడా అనేది ఉండదు. సో మీరు ఇదైనా తీసుకోవచ్చు, ఏదర్ అది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో ఐటమ్స్ ఏముంటాయంటే 40 ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, లేదు వాట్సాప్లో జస్ట్ స్పైసెస్ బిజినెస్ అని మెసేజ్ చేసినా కూడా టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయనేది సెండ్ చేస్తాం. ఇంకా కొంతమందికి డౌట్ ఏముంటుందంటే, సార్ మా లొకేషన్లో ఓన్లీ ఒక జీడిపప్పు లేదా కిస్మిస్, మిరియాలు, లవంగ, ఇలైచి మాత్రమే పోతాయి సార్, మాకు అవే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని అనుకుంటా ఉంటే ఖచ్చితంగా అలాగే మీకు ఒక షీట్ ఉంటుంది, ఫామ్ అనేది, ఆ ఫామ్లో మీకు ఏమేమి ఐటెం కావాలనేది జస్ట్ టిక్ చేసి ఎన్నెన్ని ఐటమ్స్ కావాలి, 200 షీట్స్లలో ఏ ఐటెం ఎన్ని కావాలనేది మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఏదేమైనా కానీ మీరు ఆర్డర్ని ప్లేస్ చేసిన తర్వాతనే మేము ఐటెంని ప్యాకింగ్ స్టార్ట్ చేసి సప్లై చేస్తాం. ఎందుకంటే ఇది ఫుడ్ ఐటెం కాబట్టి ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ముందుగా ప్యాకింగ్ చేసి పంపడం జరగదు. మీరు ఆర్డర్ని ప్లేస్ చేసిన తర్వాత మాత్రమే మేము ప్యాకింగ్ చేసి సప్లై చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ స్పైసెస్ బిజినెస్ మీరు చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. Thank you.
Thank you.